హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా నేను మంచి టాపిక్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు టాపిక్ అయితే మెయిన్గా అమ్మాయిల కోసం మాత్రం యూజ్ అవుతుందండి సో అబ్బాయిలు కూడా చూడవచ్చు ఎందుకంటే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ వైఫ్స్కి ఇట్లాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తున్నట్లయితే చెప్పుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే చూడాలి అంటే ఇందులో వల్గారిటీ కానీ ఇంకొకటి కానీ ఏమీ ఉండదండి జస్ట్ ఆ లేడీస్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ని నేను షేర్ అంటే ప్రాబ్లమ్స్ని నేను క్లియర్ చేయడానికి కొన్ని టిప్స్ మాత్రమే చెప్తాను అంతే అంతకుమించి ఇంకేం లేదనమాట సో మీరు కూడా చూడాలంటే చూడవచ్చు బట్ కొంతమంది ఏంటంటే అవి ఇష్టపడరు కదా ఏంటి ఇలాంటివి చెప్తున్నారు అనుకుంటారు అందుకని చెప్పేసి జెంట్స్ అయితే స్కిప్ చేసేసేయండి సో ఇంకా వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ఐ అనిత కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్స్లో కొంచెం దుర్వాసన వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి అయితే ఇంకా ఎక్కువ కూడా ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో దానికి రీజన్ ఏంటి వాటిని మనం ఎలా తొలగించుకోవాలి మనం ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల అలా జరుగుతుంది మన బాడీలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా లేదంటే ఇంకేమన్నా జరుగుపోతుందా అని అయితే చాలామంది డౌట్స్ పడుతూ ఉంటారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ ప్రాబ్లం గురించి నాకు చాలామంది మెసేజెస్ పెట్టారనమాట సో వాళ్ళ డౌట్ని అయితే నేను ఈరోజు క్లియర్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రైవేట్ పార్ట్స్లో స్మెల్ వస్తుంది దుర్వాసన వస్తుంది అంటే మెయిన్గా ఏంటి అంటే అక్కడ మనం సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అని నా అభిప్రాయం అనమాట సో అయినాకనే లేదండి మేము నీట్గానే చేసుకుంటున్నాము అయినా అయినాకనే మాకు స్మెల్ వస్తుంది అంటే సో మ్యారేజ్ అయిన వాళ్ళకంటే ఒక రకంగా ఉంటుంది అండ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ గర్ల్స్కి అయితే ఇంకొకలాగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా అంటే ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అని అనుకోండి సో అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది ఇంటికి వస్తుంది బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ అమ్మాయి అలానే ఉంటుంది అనమాట అండ్ వాళ్ళు ఏంటంటే అండర్స్ అండర్వేర్స్ వేసుకోవడం ఇట్లా అట్లనే ఉండిపోతూ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అక్కడ కొంచెం కూడా గాలి అనేది వెళ్ళదు ఆ పార్ట్లోకి సో దానివల్ల దుర్వా అంటే అక్కడ ఏదైనా కానీ మన ఒక వస్తువు కానీ మనం కానీ చెడిపోకుండా ఉండాలంటే మన బాడీకి సరిపడా ఎండ కావాలి ఆక్సిజన్ కావాలి ఫుడ్ కావాలి విటమిన్స్ కావాలి అవన్నీ ఆక్సిజన్ కావాలి అన్నీ కావాలి అలాగే ప్రైవేట్ పార్ట్స్లో కూడా తగిన గాలి అండ్ వెలుతురు అన్నీ కూడా వచ్చినప్పుడే ఆ ప్రైవేట్ పార్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఇప్పుడు నార్మల్గా అనుకోండి బయట తిరుగుతూ ఉంటారు కొంతమంది అంటే అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు బట్ ఈ ప్రాబ్లమ్ అంటే బయట ఇలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని అలా అలాగే ఉండిపోతూ ఉంటారు చాలా మంది కొంతమంది అయితే ఈ ఊరింటికి కూడా వెళ్ళరు కొన్ని కొన్ని చోట్ల సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది అండ్ ఇంకొంతమందికి ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కలిసినప్పుడు చాలామంది క్లీన్ చేసుకోరు క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేస్తూ ఉంటారు అనమాట సో దానివల్ల కూడా ఈ విధంగా స్మెల్ వస్తూ ఉంటుంది దాన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కేర్లెస్గా ఉండద్దు అప్పుడు మనకి చిన్న ప్రాబ్లమే అవుతుంది అది ఇంకొంచెం ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అది మన ఆ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది అండ్ దాని ద్వారా మనకి ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవి అవ్వచ్చు సో ఎప్పటికప్పుడు మన ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా ఉంచుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు అనుకోండి వాష్రూమ్కి వెళ్ళి నీట్గా వాష్ చేసుకోవడానికి తప్పనిసరిగా ట్రై చేయండి అండ్ వాష్ చేసుకున్న తర్వాత అలాగే వేస్ వేసేసుకుంటూ ఉంటారు అక్కడ తడిగా ఉంటుంది కదా అలాగే వేసేసుకుంటూ ఉంటారు అది కూడా ఒక ప్రాబ్లం అనమాట కంపల్సరీ కూడా మనము వెంటనే తడిగా ఉన్న ప్లేస్లో ఇంకొక క్లాత్ కనుక వేసినట్లయితే అది కొంచెం డస్టీగా అయిపోతుంది కదా కొంచెం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని అక్కడ గాలి ఎండ రాక ఇప్పుడు మనం వర్షం వచ్చింది అనుకోండి వర్షాకాలంలో బట్టలన్నీ ఇంట్లో వేసామనుకోండి స్మెల్ వస్తాయి కదా సో అది కూడా అంతే అలాగే ఉంటుంది సో కంపల్సరీగా కూడా మీరు అక్కడ ఒక వెట్ క్లాత్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత అండర్వేర్ వేసుకోవచ్చు సో ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది స్నానం చేసిన తర్వాత ఇలాంటి అప్పుళ్ళు కూడా క్లీన్ చేసుకోరండి సో ఆ విధంగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అంటే క్లీన్ చేసుకోకూడదు నార్మల్గా వేసేసుకోవడం నైట్ వేసుకోవడము నైట్ డ్రెస్ వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు సో కంపల్సరీ మన ప్రైవేట్ పార్ట్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అది కూడా ఇప్పుడు మనం నార్మల్ బాడీకి యూజ్ చేసే సోప్స్ కానీ సంతూర్ అని సంథింగ్ ఏ సోప్స్ అయినా కానీ అవి యూజ్ చేయకూడదు మనకి ప్రైవేట్ పార్ట్స్కి ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చినాయనమాట ఇంటిమేట్ వాషెస్ అని ఉదాహరణకి వివా అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా సో వాటిని మనం ప్రిఫర్ చేయాలన్నమాట ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం చిన్న చిన్నగా ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టడానికి అయితే మనకి పెద్ద పని అయితే కాదు సో జస్ట్ మన అంటే ఇప్పుడు మీకు దుర్వాసన వస్తుంది దాన్ని ఎలా నివారించుకోవాలండి తర్వాత ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి కాదు ప్రస్తుతం మేము ఆ ప్రాబ్లమ్తో ఉన్నామనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి సో ఇంటిమేట్ వాషింగ్ వాషింగ్ తెచ్చుకొని డేకి త్రీ టైమ్స్ కొంచెం ఆ ఇంటిమేట్ వాష్ అనేది అప్లై చేసుకొని తర్వాత అంటే కాటన్ ఉంటుంది కాటన్తో అప్లై చేసుకొని గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసుకోండి డేకి త్రీ టైమ్స్ అలా చేయండి అండ్ కొంచెం అంతా వేపాకులు తీసుకొచ్చి ఆ వేపాకులు ఒక నాలుగైదు వేపాకులు గోరువెచ్చట నీటిలో వేసుకొని ఆ వేపాకుల యొక్క వాటర్ అనేది తాగుతూ ఉండండి సో దానివల్ల చాలా దుర్వాసన అనేది పోతుంది అండ్ వేపాకులు మనకి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిందే కదా సో దానివల్ల మన లో బాడీలో ఉన్న ఈ బాడీలో కానీ ఆ ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మూత్రం ద్వారా అది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇదైతే మనం న్యాచురల్గా హోమ్ అంటే ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ అండి అండ్ త్రీ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా మా మేము ఇంటిమెట్ వాష్ వాళ్ళలేము అనుకుంటే నార్మల్గా అయినా కానీ జెంటిల్గా జెంటిల్గా క్లీన్ చేసుకోండి అండ్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు అండర్ వేస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు అండర్వేస్ట్ని ఏం చేస్తూ ఉంటారంటే బాత్రూంలోనే ఆరేసుకుంటారు బాత్రూంలోనే మళ్ళీ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట బట్ ఏదైనా కానీ ఎండలో వేసుకుంటేనే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా క్రిములు అన్నీ పోతాయి అలా కాకుండా బాత్రూంలో వేసుకుంటే అక్కడ ఏం ఎండ వస్తుంది అక్కడ బట్టలు ఏం మారుతాయి కాకపోతే అటు ఇటు వచ్చే గాలికి కొంచెం ఆ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో దానివల్ల అక్కడ చాలా బ్యాక్టీరియాస్ ఉండిపోతాయి సో అవి ఏంటంటే మనం మళ్ళీ అండర్వే అంటే ఇంటి ప్రైవేట్ పార్ట్స్ మళ్ళీ యూజ్ చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా కూడా ఇన్ఫెక్షన్ అనేది రావడం దురదలు రావడం మంటలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ పీరియడ్స్ అప్పుడు కూడా ఎక్కువ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది పీరియడ్స్ టైంలో కూడా వే అంటే వాడిన క్లాత్సే వాడుతూ ఉంటారు ఆ విధంగా వాడిన క్లాత్సే వాడటం వల్ల అది కూడా నీడలో ఆరవేసుకొని బయట వేస్తే ఎవరైనా చూస్తారేమో ఇలా అనుకుంటూ బాత్రూంలోనే ఆరేసుకోవడము లేదంటే బాల్కనీలో ఆరేసుకోవడము ఇలా చేస్తూ ఉంటారనమాట సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ బాత్రూమ్స్లో బాల్కనీలో మనకి సరిపడా ఎండ ఉండదు అలా ఎండ తగలినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది ఎలా నశిస్తుంది చెప్పండి సో దాన్ని మనం తెచ్చి వెంటనే మళ్ళీ వేసేసుకుంటాం దానివల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది మన ప్రైవేట్ పార్ట్స్లోకి ఎంటర్ అయిపోతుంది దానివల్ల మనకి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి సో డెఫినెట్లీ మొహం ఆట పడకుండా ఏం పడకుండా కొంచెం ఎండ తగిలే ప్లేస్లో అంటే అలాంటివన్నీ మనం ప్ర పబ్లిక్గా చేసేయాలంటే నేను అలా చేయమని మీకు చెప్పట్లేదు బట్ కొంచెం ఎండ తగిలే ప్లేస్లో అలా చూసుకొని కొంచెం ప్రైవేట్గా ఉండేలాగానే చేసుకోండి బట్ ఖచ్చితంగా కూడా ఎండలో ఆరేసినవి మనం ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేసుకోవాలి అండ్ ఖచ్చితంగా కూడా ప్రతిరోజు దాన్ని కొంచెం ఏమంటారు కొంచెం గాలి అలా తగిలేలాగా ఉంచుకోవాలన్నమాట సో ఈ విధంగా కొన్ని కొన్ని టిప్స్ కనుక మనం పాటించినట్లయితే మన ప్రైవేట్ పార్ట్స్లో ఉన్న దురద మంట ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మన ప్రైవేట్ పార్ట్స్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ టాపిక్ గురించి చాలా మంది అడిగారు కాబట్టి మీకోసం ఈ వీడియో చేశాను అండ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను లో కూడా ఫాలో అయ్యి మీ మెసేజెస్ అనేవి పెట్టండి సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు అనేవి మన ప్రైవేట్ పార్ట్స్లో కనుక తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకుండా హ్యాపీగా ఉండవచ్చు అండ్ డేట్ అంటే పీరియడ్స్ టైంలో చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కొంతమందికి ఏంటంటే క్యాన్సర్స్ రావడం అంటే విస్పర్స్ని ట్వల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ అట్లా ఉంచుకుంటూ అంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కొంతమంది మాకు బ్లీడ్ అవ్వట్లేదు అని చెప్పేసి అలానే ఉంచుకుంటూ ఉంటారు సో అలాంటి వాటి వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏమీ ఫేస్ చేయకూడదు అంటే కంపల్సరీ మన ప్రైవేట్ పార్ట్స్ని నీట్గా ఉంచుకోవాలి అండ్ ఆ పార్ట్స్లో యూజ్ చేసే క్లాత్స్ కానీ ఏవైనా కానీ ఎండలో ఆరవేసుకుని నీట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ